सिद्धांत प्रचार एक विहारिणी श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे शुक्रांबरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये దివ్య చరణ సన్నిధానాన్ని సేవిస్తూ శ్రీమద్ భాగవత జ్ఞాన యజ్ఞ అనే అద్భుతమైనటువంటి యొక్క పారాయణం ద్వారా పరిపూర్ణతను కృపచేస్తున్న పెద్దల్ని సేవిస్తూ శ్రీమద్ భాగవత సత్సహ జ్ఞాన యజ్ఞంలో జపయజ్ఞాన్ని అనుగ్రహిస్తున్న పెద్దల్ని సేవిస్తూ మరోపక్క అగ్నిహోత్రుల ద్వారా అగ్నిముఖ వై దేవా అనే పద్ధతిలో హోమాన్ని అనుగ్రహిస్తున్న పెద్దనే స్వాగతిస్తూ ఆ తర్వాత సామగాన రస పరిపూర్ణతను కలిగింపజేసేటువంటి యొక్క నామామృతం ద్వారా భగవంతుని సంతోషింపజేస్తున్నటువంటి యొక్క పూజ్యుల్ని స్వాగతిస్తూ ఆ తర్వాత అత్యంత శ్రద్ధతో భక్తితో ప్రేమతో శ్రీమద్ భాగవతాన్ని వినాలి. ఎక్కడ వినాలి? గోశాల్లో కూర్చొని వినాలి. మా ప్రేమంతా శ్రీకృష్ణార్పణం చేయాలి అని వచ్చినటువంటి యొక్క పెద్దల్ని భక్తుల్ని భాగవతోత్వాన్ని అందనేటువంటి అన్నీ ఇచ్చారు. మరి అన్నీ ఎవరి దగ్గర ఉన్నాయంటే అన్నీ ఆయన దగ్గర. అందుకోసం ఆయన కోరిక ఏమిట? భారం అంతా నా మీద పెట్టండి అయ్యా. ఒకటి మీ నెత్తి మీద భారాలు పెట్టుకొని బాధపడకండి. రెండు మరి ఆయన సమాజం ఎంత పెద్దది? లక్షల కోట్ల జనం. ఒకటి కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన. ప్రపంచం ఎన్ని ప్రపంచాలు కలిస్తే ఒక బ్రహ్మాండం. అటువంటి బ్రహ్మాండాలు అట్లాంటివి ఎన్ని ఉన్నాయి? రాత్రిపూట ఆకాశంలో చూడండి, ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క బ్రహ్మాండం అండి. లెక్క పెట్టగలిగితే జీవితం చాలదు వాటి. శుక్రాన్ని లెక్క పెట్టగలిగిన వారు ఉన్నారా ఎవరైనా? ఏదో తలలో ఉండేటువంటి వెంట్రకలకు సంస్కారం చేస్తాం, కానీ ఎన్ని ఉన్నాయో చెప్పగలుగుతారా? తలలో వెంట్రకలు అందిన లెక్క చెప్తాం, అందం లెక్కకు దండం పెడతాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ కాదు, కోటి కాదు, రెండు కోట్లు కాదు, అనంత కోటి. లెక్క పెట్టలేనన్ని బ్రహ్మాండాలలో ఉండే వాళ్ళు చాలా రకాలుగా ఉన్నారు. మన ఈ దేశంలోనే ఎన్నో రకాల వాళ్ళు. చైనా వాళ్ళు ఒక రకంగా ఉంటారు, జపాన్ వాళ్ళు ఒక రకంగా ఉంటారు, అమెరికా వాళ్ళు ఇంకో రకంగా ఉంటారు, ఫ్రాన్స్ వాళ్ళు వేరే, దుబాయ్ వాళ్ళు వేరే, మస్కట్ వాళ్ళు వేరే, భారతీయులు వేరే. అలవాట్లు, ఆహారాలు, ఆయుష్యాలు ఇక్కడనే ఇన్ని రకాలుగా ఉంటే మరి అఖిలాండ కోటి బ్రహ్మాండాలు అనంత కోటి బ్రహ్మాండాలను నడిపించగలిగిన వాడు ఎవరన్నంటే ఒక్కడే పరమాత్మ. సంకల్పమానం, వికల్పమానం, ప్రకల్పమానం, ఉపకల్పమానం, సత్యం సత్యం. అందరికీ కూడా ఆహారాన్ని ఇస్తున్నాడు పరమాత్మ.
దాని పక్కన చామంతి చెట్టు ఉంది, దాని పక్కన ఏదో ముళ్ళ చెట్టు ఉంది, గులాబీ పువ్వు అందంగా ఉంది అని. దేవలకి ఇన్ని ఈకలు ఉన్నాయి నాకు లేకపోయాను అనుకుంటుంది ఆ చిలుక. చిలుక ఎంత అందంగా పచ్చగా ఉందో నేను నల్లగా ఉన్నాను అనుకుంటుంది ఆ కాకి. అందుకోసం అది వాటికి శాస్త్రాలు తెలియవు, కానీ విజ్ఞానమే తెలియదు. అవి బాగా స్కూల్ కు వెళ్ళి ఏం చదువుకోలేదు, పక్షులు గాని పువ్వులు గాని. మరి వాటికి లేని ఈర్ష, అసూయ, ద్వేషం అన్ని తెలిసినటువంటి మనకెందుకట. అందుకే సమాజం అంతా కలిసి ఉండడం అనేటువంటిది భగవంతుని యొక్క ఉద్దేశం. ఓ రాజుగారికి పుట్టినరోజు జరిగింది అక్కడ. ఆ పుట్టినరోజు పండుగకు మరి రాజుగారి పుట్టినరోజు కదా, వేలాది మంది వెళ్ళారు. వెళ్ళేటప్పుడు రాజుగారి దగ్గరికి కానీ, దేవుడి దగ్గరికి కానీ, గర్భిణీ స్త్రీల దగ్గరికి కానీ, చిన్న పిల్లల దగ్గరికి కానీ, పండితుల దగ్గర కానీ, విద్యావంతుల దగ్గర కానీ వెళ్ళేటప్పుడు ఉట్టి చేతుల రిక్తహస్తే నశోభయే. పట్టి చేతులతోనే పోవద్దు కనుక, తన ఒకటి ఏదో ఓ వస్తువు తీసుకొని వెళ్ళేట రాజుగారి యొక్క బర్త్డే ఫంక్షన్ జరిగింది. ఏమిటి అక్కడ అంటే రాజుగారు చెప్పారు, ఏమయ్యా ఎంతమంది వచ్చారు నా పుట్టినరోజుకు, అయ్యా సుమారు 100,000 మంది వచ్చారు. గీతాలు పాడేవాళ్ళు పాడారు, పూలహారాలు వేసేవాళ్ళు వేశారు, అద్భుతమైనటువంటి యొక్క అలంకారాలు చేసేవాళ్ళు చేశారు, ప్రసాదాలు తయారు చేసేవాళ్ళు చేశారు, పంచేవాళ్ళు పంచుతున్నారు. దాని తర్వాత కట్న ప్రతి వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఆంధ్రీ డబ్బానే చూస్తున్నట్టు. ఈ చెడు మహానుభావుడు ఏదో స్పెషల్ ప్రైజ్ లేకపోతే ఇంత అట్టహాసం ఎదుగుతుంది. తీసుకొచ్చాడు పెట్టాడు. దాని తర్వాత ఒక చిన్న అమ్మాయి, ఎంతుందంటే అక్కడ టోపీ పెట్టుకున్నామన్నా అంత ఉంది అమ్మాయి. ఆమె కూడా వచ్చిన బాక్స్ తీసుకొచ్చింది. అయ్యా ఇది కూడా నేను ఇస్తా. అమ్మ నీ పేరేమి? బలానా. నీ పేరేంటి చెప్పు. నా పేరు సమాజ. ఏం పేరు అయింది? సమాజ. ఆమె కూడా బాక్స్ పెట్టింది, పేరు రాసుకున్నా. అయిపోయింది రాజుగారి పుట్టినరోజు. దివ్యమైనటువంటి అయ్యా ఎవరైనా కూడా ఏమైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పే బాధ్యత ఎవరో తెలుసిన రాజా. వెండి డబ్బాలో శాల పెట్టుకొని దాంట్లో ఒక బంగారు బాక్స్ వచ్చింది మహారాజా. అందులో ఒక చిన్న దారం రీలు ఉంది, సూజీ ఉంది ఇచ్చి. ఇప్పుడు మనం ఎవరెవరికి ఏమి ఇవ్వాలో నిర్ణయించుకుందామా అన్నారు మహారాజ. అయ్యా ఈ వజ్ర వైఢూర్య గోమేళిక పుష్పాలు పెట్టి తెచ్చిన కత్తెర ఆయనకు ఏమి ఇద్దాం? మంత్రి గారు అడిగారు. చక్కని మల్లెపూల దండ వేసేసి దాని తర్వాత సూది పట్టుకొచ్చిన అమ్మాయి దారం సూసి. అయ్యా ఈ అమ్మాయికి ఏమి ఇద్దాం? ఆ అమ్మాయికి చక్కని వజ్రాధారం వేయ. పట్టుకొచ్చింది ఇనుప సూజి కదా, మీరు వేయండి వజ్రాధారం. వాళ్ళు అడిగితే నేను చెప్తాను సమాధానం అనుకున్నట్టుగానే అడిగాయండి. ఎవరా కత్తెరని అడిగాడు మహారాజా. అరకిలో బంగారం పెట్టి కత్తెర చేయించి దానికి వజ్రాలు వైఢూర్యాలు పొదిగి దాన్ని ఒక వెండి పెట్టెలో పెట్టి ఆ పెట్టెలో శాలో పెట్టి దాన్ని అంత చక్కగా తీర్చిదిద్ది మంగళ వాయిద్యాలు పూర్ణ కుంభాంతం పట్టుకొచ్చి మీకు ఇస్తే మీరు నాకు మల్లెపుల దండ వేసేటీ చిన్నమంది కూడా మనం అంతా ఇక ఈయనకు సంబంధం లేని వారు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? చేతండి ఆయనకు సంబంధం లేని వారు ఎవరు? అందరూ ఆయన సంబంధం. ఆయన కోరుకునేది ఏమిటి? అయ్యా మాది శైవ మతం, మాది వైష్ణవ మతం, మాది శాక్త మతం, మాది ఆస్తిక మతం, మాది నాస్తిక మతం. స్వామి స్వామి నీకేం మతం ఉంది అంటే మీరందరూ కలిసి ఉండడమే నా మతం అయ్యా అంతే. కలిసి లేకపోతే లేదు సుఖం, కలిసి ఉంటే కలదు సుఖం అని మనకు చెప్తారు. అద్భుతమైనటువంటి శ్రీమద్ భాగవత సప్తాహంలో
నిన్నటి రోజున పరీక్షిత్ మహారాజు గారు పట్టాభిషేకం చేస్తున్నాయట. పాండవులేమో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞానుసారంగా వాళ్ళు మహాపంథం వెళ్ళాలి అనుకున్నారు. ఆ మహాపంథానికి ధర్మరాజు, భీములు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అందరూ కూడా వెళుతున్నారట. కానీ అన్నం ఆయుష్యం అర్థంచ తథాపి జనన మరణయో, అది మన చేతిలో ఉంది. అన్నం తినడం మన చేతిలో ఉంటుందని పెట్టుకున్నాను కూడా తినలేకపోవచ్చు. ఆయుష్యం కూడా మన చేతిలో, అర్థం కూడా మన చేతిలో, ఎంత జాగ్రత్త పెట్టుకున్నా ఎప్పుడు జారిపోవచ్చు. తథాపి జనన మరణయో, పుట్టడం పోవడం కూడా మన చేతిలో లేదు. వీళ్ళు వెళుతున్నారు. ముందుగా సహదేవుడు పోయినాడు మరుక మధ్యలో. ఆ తర్వాత నకులు పోయినాడు, ద్రౌపది పోయింది, అర్జునుడు పోయినాడు, భీముడు పోయినాడు. దాని తర్వాత ధర్మరాజు ఒక్కడే స్వర్గద్వారం దగ్గరికి చేరుకున్నాడు. ఆయన వెంట కుక్క పిల్ల కూడా ఉన్నాడు. వీళ్ళని తీర్థయాత్ర చేశారు, ఆ కుక్క కూడా అన్ని తీర్థయాత్రలు చేశారు. ఆ తర్వాత జరిగింది ఏమిటి? స్వర్గద్వారం దగ్గర వెళ్ళిన తర్వాత ధర్మరాజా స్వాగతం సుస్వాగతం అయ్యా, మరి కుక్క లేకపోతే ఏమయ్యా రావచ్చునది లోపలికి రారాదండి. ఇక్కడ నియమం తప్పు ధర్మరాజు చెప్తున్నారు. శరీర ఆకారాలు వేరు కావచ్చు, ఏదైనా ఆత్మ ఒకటే. నేనెన్ని స్నానాలు చేశాను, అదన్ని స్నానాలు చేసింది. నేనెన్ని క్షేత్రాలు తిరిగాను, అని అదన్ని క్షేత్రాలు తిరిగింది. నేనెన్ని గుళ్ళకు వెళ్ళాను, అదన్ని గుళ్ళకు వచ్చింది. నేను ఇక్కడ ప్రసాదం తిన్నాను, దాని కూడా వెళ్తే ఎవరం తిన్నదయ్యా, శరీరం తేడా కానీ అధికారం ఎందుకు లేదు అంటే రెండు చేతులు జోడించి దేవేంద్రుడు అన్నాడట. మహాత్మా ధర్మరాజా, నిప్పే భూలోకంలోనే ధర్మరాజు అనుకున్నాను నేను, కానీ స్వర్గంలో కూడా నీ ధర్మము నాకు, మేము చేతులెత్తి దండం పెడతాం, స్వాగతం అన్నారు. సమర్పణం భుజాపురే చ రాష్ట్రే చ విభాస్య లోభాన్ వజిన్మహింసనాయ ధర్మచక్రం గమనాయ పర్యతాత్ స్వరాడు పౌత్రం వినయాత్మన సుమం సుమంగుణై తోయని వ్యాపతిం భూమేరవ్యసిం చక్రజాహ్వయే మధురాజాన్ ప్రధాన వచ్చం శూరసేనాపతి తథా ప్రజాపత్యుక్తేశ్వర గోపోవాలకృష్ణ ఎలా పరిపాలించాలి అని చక్రంగా తిరుగుతూ ఉంటారట పరిపాలకులు. ఈయన కూడా దేశమంతా తిరుగుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఓ చోటుకు వెళ్ళే వరకు జరిగింది ఏమిటి? దిగ్విజయ యాత్ర. తత పరీక్షి ద్విజ పర్య శిక్షయా మహిమ్న భగవత ఉపైమైరావతిం జనమేజయాదీంచు వచ్చినారు. ఆయన జనమేజయుడు అనే కుమారుడు పుట్టినాడు. ఆయనతో పాటు ఇంకో నలుగురు పిల్లలు. దేశమంతా తిరుగుతూ ఉంటే ఎక్కడికి వచ్చినా కూడా రాజుగారికి జయ జయ ధనులు, స్వాగతాలు, పూర్ణ కుంభాలు పరుగుతున్నారట. తిరుగుతూ తిరుగుతూ ప్రాంతానికి వెళ్ళే వరకు అక్కడ భూమి గౌ రూపాన్ని ధరించింది. ధర్మదేవత ఎద్దు రూపాన్ని ధరించిందట. దానికి నాలుగు కాళ్ళు పోయబడ్డాయి. ఎద్దు మూడు కాళ్ళు వేశారు, ఒంటి కాళ్ళ మీద పుంటుతోంది ధర్మదేవత. భవాన్ హి మేదా తత్ సర్వం జన్మాన్ ధర్మాన్ పృచ్ఛసి చతుర్భిస్ ప్రవస్థతే యేన పాదైర్లోక సుఖాసుభావహి సత్యం శౌచం దయా క్షాంతి స్వర్గ సంతోష ఆర్జవన్ శమోదమస్తమస్యానం త్రిచక్షోపరిశ్రుతం
జ్ఞానం విరక్తి ఐశ్వర్యం శౌర్యం తేజో బలం స్మృతి స్వాంత్య కౌశలం కాంతి ధైర్యం మూర్ధయేవచ. వాడికి ఏం తెలుస్తుంది, మీరెవరు అని అడిగాడు. మేమా, నేను ధర్మదేవుడు, వృషభ రూపంలో ఎద్దు రూపంలో ఉంది. అమ్మా మరి నువ్వెవరు? నేను భూదేవి. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ భూమి శాంతిగా ఉంటుంది. అందుకోసమే మనమాళ్ళు శాంతి నక్షత్రాన్ని శాంతి ఏమిటంటే దీని అర్థం పృథివీ శాంతి. భూమి ఎక్కడైనా శాంతిగా ఉందా? అరదళ్లతోని అల్లళ్లతోని కొట్లాటలతోని క్షోభిస్తున్నారు జనం అంతా. అంతరిక్షం శాంతి. అంతరిక్షంలో ఏమైనా శాంతి ఉందా? రకరకాల ఉపగ్రహాలను పంపి ఉపద్రవాలు లేపుతున్నారు. గౌ శాంతి. ఎక్కడైనా గోవుకు సేవ చేసేవాడు ఉన్నాడా? గోక్షేమాన్ని కోరేవారు ఉన్నారా? గోసేవ చేసేవాళ్ళు ఉన్నారా? 5 గోవులు ఉండాలి జనాభా లెక్కల ప్రకారం. ఉంటే ఏం జరుగుతుందట? లాభం నీకే జరుగుతుంది. అందుకోసమై గోసేవ చాలా గొప్పది. గౌశాంతి, అజాశాంతి. ఏదో కృతజ్ఞంలో యజ్ఞం చేస్తే చిన్న చిన్న ఏమో మేకల లాంటివి ఇచ్చేవాడట బలి. ఇప్పుడు కాదండి, కలియుగంలో కాదు చెప్పుకునే కథ కృతయుగం. కానీ మరి ఈ యుగంలో యజ్ఞాలు లేవు, యాగాలు లేవు, కానీ వాటిని ఏమొచ్చు ఎంతసేపు ఆయన ఏమో కావాలి కావాలి కావాలని మనం కోరుకోవడమే తప్ప స్వామి వెంకటేశ్వర 24 గంటలు నిలబడి ఉన్నావయ్యా, నీ కాళ్ళు వస్తున్నాయా, నీకు నైవేద్యమైందా, నువ్వు నిద్రపోతున్నావా, నువ్వు ప్రశాంతంగా ఉన్నావా అని అడిగిన వాళ్ళు ఎవరండి? లేదు. ఎప్పుడు అక్కడ బోర్డు ఉంటుందండి, పునర్దర్శన ప్రాప్తి రస్తు. వాళ్ళు ఏం చేశారట అంటే, స్వామి మేము మళ్ళీ తిరుపతికి రావడానికి మాకు యోగాన్ని కలిగింప చెయ్యకు. ఎందుకు?